వీఆర్ఏలు 10,500 రూపాయల జీతాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏ జేఏసీ రెండో రోజు నిర్వధిక సమ్మె నిర్వహించారు. పాల్వాయి వెంకన్న వీఆర్ఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన పేస్కెల్ జీవోను వెంటనే విడుదల చేయాలని అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదే విధంగా 2017 ప్రగతి భవన్లో హామీ, 2020 అసెంబ్లీలో ప్రకటన, 2022 అసెంబ్లీలో మరోసారి హామీ, ఇవి ఏమీ పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే జీతాలు పెంచి మా హామీలను నెరవేర్చాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు యడ్ల మల్లయ్య, వీఆర్ఏ జేఏసీ సూర్యపేట కో చైర్మన్ నాగెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో వీఆర్ఏల నిర్వధిక సమ్మె రెండో రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఏమిటంటే ఈ రెండో రోజు ఉద్దేశం ఏమిటంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తున్న సందర్భంలో వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా అర్హత ఉన్నటువంటి యొక్క వీఆర్ఏలకు పదవులు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా కుటుంబ వారసులకు కూడా 55 సంవత్సరాల పైన వారి కుటుంబంలో ఉన్నటువంటి వీఆర్ఏలకు కుటుంబ సభ్యులకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపుగా 23 నెలలైనా కానీ ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలోని తెలంగాణ జిల్లాలలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంతో నిర్వధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రం నందు రెండో రోజు మేము నిరోధిక సమ్మెలో చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము మాకు ఏదైతే హామీ ఇచ్చిందో నిండు శాసనసభలో ఆ యొక్క పే స్కేల్ను అమలు చేస్తూ అదేవిధంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క గ్రామ రెవెన్యూ సహాయకులమైనటువంటి మేము మరి 10,500 వేతనంతో 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అదే వేతనంతో మేము మరి గడుపుతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన రీతిగా మరియు 2020 సంవత్సరం నుంచి ఇంతవరకు 9వ తారీఖు నాడు అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తూ మరి సారు అసెంబ్లీలో ప్రకటించిన రీతిగా అంటే పేస్కోల్ జీవోను మరి ప్రకటిస్తానని, వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ఈ విధంగా ప్రకటించి మాకు చెప్పినటువంటి యొక్క రీతిని బట్టి మేమందరం కూడా సంతోషపడ్డాము. కానీ ఇంతవరకు 23 నెలలు కావస్తుంది, కానీ ఇంతవరకు కూడా పే స్కేల్ అమలు చేయలేదు. మా యొక్క పరిస్థితి మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా యొక్క మరి బాధలు, మా యొక్క కష్టాలు, మాకు ఉన్నటువంటి యొక్క ఈ యొక్క నిత్య సరుకులు కానీ ప్రతి ఏది కానీ ఒక నెల గడవాలంటే, పూట గడవాలంటే ఉన్నటి యొక్క నిత్య అవసర యొక్క వస్తువుల ధరలు ఏ విధంగా అయితే పెరిగినాయో, ఈ యొక్క 10,500 జీతం ఇంతవరకు కూడా మాకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా కుటుంబాలను అర్థం చేసుకొని, మా బాధను అర్థం చేసుకొని పేస్కోల్ జీవోను వెంటనే విడుదల చేయాలని, తర్వాత మా సమస్యలను కూడా ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని చెప్పేసి, అదేవిధంగా మరి స్త్రీలకు కూడా మరియు ప్రసూతి సెలవులు కూడా ఇంతవరకు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి హామీలను మరి ఇంతవరకు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. మేము మరి మా ఇదే విధంగా మరి కలెక్టరేట్ ముట్టడి చేశాము, తర్వాత మరి ఇందిరా పార్క్ దగ్గర మరి మరి ధర్నా కూడా చేశాము, పెట్టాము. ఏకంగా 23,000 మంది వీఆర్ఏల అందరం కూడా ఏకమై మరి ఏకదాటిగా మరి జేఏసీగా ఏర్పడి ఈరోజు మేము మరి ధర్నా మరి కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించడం జరిగింది. మరి అందరం కూడా మరి ఏకీభవించి చేసినటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు కూడా మరి ఉరుకు పలుకు లేకుండా, మా యొక్క ఇబ్బందులు తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మరి ఇంకా సమస్యను కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కావున మేము మద్దిరాల మండలంలో మరి ఈ రోజు నుంచి ఇది రెండవ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. కాబట్టి మా సమస్యలు అర్థం చేసుకొని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మరి వేడుకుంటున్నాను. వెంటనే 55 సంవత్సరాల పైబడిన వారసులకు
ఉద్యోగాలు ఇవ్వాలి ప్రమోషన్లు ఇవ్వాలి